ఇప్పుడు చూద్దాం సార్, సెకండ్ వన్ ఏం ఇచ్చారు అంటే 8474 / 200 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 90.37 అని ఇచ్చాడు. సో మనం బోర్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి ఈ వాల్యూని సింప్లిఫై చేద్దామండి. ఇక్కడ ఏం చేద్దామనంటే 8474 / 200 కదా, సో 2 చేత క్యాన్సిల్ చేసాం అనుకోండి సార్, 2 4 8, 2 2 4, 2 3 6, 2 8 14 బై 100 వస్తుంది అని అంటే 42.37. ఈ వాల్యూ రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి సార్, ఏమవుతుంది మనకి, మైనస్ ఏ కదా అవుతుంది. సో 37 గెట్ క్యాన్సిల్, 90 - 42 ఈజ్ నథింగ్ బట్, 90 - 40 ఈజ్ 50, 50 - 2 ఈజ్ నథింగ్ బట్ 48. సో 48 ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్. దిస్ ఈస్ నన్ ఆఫ్ దిస్ హియర్, దిస్ ఈస్ నన్ ఆఫ్ దిస్. వన్ సెకండ్ ఐఎమ్ రిపీటింగ్, ఎట్లా చేస్తున్నాం అనేది చూద్దామండి. ఏం చెప్తున్నాం సార్, సో 8474 డివైడెడ్ బై 200 చేసామనుకోండి సార్, 2 చేత క్యాన్సిల్ చేసినట్టయితే 2 1 లా అండి, 2 4 8, 2 2 4, 2 3 6, 2 7 14, 4237 బై, దిస్ రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ 4237 / 100. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమొస్తుంది మనకి, 42.37 వస్తుందండి. 42.37 అంటే ఏమైంది మనకి, 42.37 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 90.37 అయిందండి. సో ఈ వాల్యూ కాస్త మనకి రైట్ సైడ్ వెళ్ళింది అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. సో ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 90.37 మైనస్ 42.37. సో ఆబ్వియస్గా ఏమవుతుందండి, మనం ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తామనుకోండి సార్, 3737 గెట్ క్యాన్సర్, డిసిమల్ తర్వాత 2 జీరోస్, 90లో నుంచి 42 తీయాలండి. 90లో నుంచి 40 తీసామనుకోండి సార్, ఎంత వస్తుంది మనకి, 50లో నుంచి 2 తీసేయండి. లేదు అనుకోండి సార్, మీరు ఎట్లా వేస్తాం, 90లో నుంచి 42 అంటే 2 8 10 5 4 9 48. సో 48.00 ఈస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ నన్ ఆఫ్ దిస్.